చెప్పాలంటే కనుక, బట్ ఆ రాజకీయ కోణం అట్లా ఉంటే గనక అది రాజకీయ పార్టీల ఉద్దేశం అయితే గనక ప్రస్తుతానికి ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన రైతులకు పెట్టుబడి సహాయం అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 20 ఎకరాలు 50 ఎకరాలు నెల కంటే కూడా దరిదాపు 1.5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు అన్నటువంటి రైతులే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటారు. సో వీళ్ళంతా కూడా పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిజానికి మన చర్చలోనే చాలా అంశాలు రావడం జరిగింది. కోవిడ్ తర్వాత రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అందరిది తగ్గిపోయినటువంటి పరిస్థితి, ఎవరు కూడా ఆర్థికంగా అంత బలిష్టంగా పుష్టిగా లేరు. సో ఇట్లా నేపథ్యంలో రైతులకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరేం చెప్తారు ఈ అంశాలపైన? అయితే శ్రీకాంత్, ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతకంటే ముందు ట్రెజరీలో డబ్బు లేకపోవడం కూడా ఒకటి స్పష్టంగా అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల కంటే ముందు రైతు బంధు పడాల్సింది, ఆ తర్వాత మళ్ళా గుల్లాలు పడుతున్నారని చెప్పుకోవచ్చు ప్రభుత్వం. అయితే ఈ అంశం మీద ఒక క్లారిటీ లేదు, రకరకాల అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. అంటే ఎంతవరకు ఇవ్వాలి, ఇవన్నీ చర్చ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కౌలు రైతుల విషయంలో కూడా ప్రభుత్వం ఒక స్పష్టత నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఉన్నట్టు 10 ఎకరాల భూమి ఉన్నట్టు వ్యక్తి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు అనుకుంటే అతనికి ఇంతవరకు అంటే ఇప్పటి వరకు ఉన్నట్టు పరిస్థితి ఏంటంటే ఆ భూమి ఆయన పేరు ఉంది కాబట్టి అతనికి పడుతుంది, ఆ 10 ఎకరాల రైతు బంధు అతనికి పడుతుంది. అయితే అదే భూమిని అతను కౌలుకి ఇచ్చేసి హైదరాబాద్లో వేరే ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం లేదంటే ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటాడు. ఆయన మరి ఆ భూమి ఏమో భూమి హోల్డర్కు పడతా, భూమి ఉన్నట్టుగా రైతు అంటే భూస్వామికి పడుతుందా, లేకపోతే ఆ కౌలు చేస్తున్నట్టుగా ఆ భూమి ఆ కౌలుకు చేస్తున్నట్టుగా కౌలు రైతుకు పడుతుంది అన్నట్టు క్లారిటీ లేదు. మరొక అంశం ఏంటంటే ఈ కౌలు రైతుల విషయంలో 12,000 ఇస్తామంటూ రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ హామీలో ఇది మెన్షన్ చేశారు. అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరిచారు 12,000 ఇస్తామంటే. అంటే 12,000 ఒక కౌలు రైతు భూస్వామి దగ్గర భూమి తీసుకొని చేస్తున్నట్టుగా ఒక 12,000 మాత్రమే ఇస్తారా, అతను ఎంత భూమి అయితే కౌలుకు చేస్తున్నారో అంత ఇస్తారా, ఇది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కూడా చర్చ జరుగుతుంది గ్రామాల్లో. ఎందుకంటే ఇప్పుడు ఆ 10 ఎకరాలు ఈ రైతుకు ఆ కౌలు రైతుకు ఇచ్చేసి హైదరాబాద్కి వస్తారు. ఒకవేళ ఈ రైతు బంధు కౌలు రైతుకే ఇస్తామంటే మాత్రం ఆ భూమి ఉన్నట్టు రైతు కావచ్చు, ఆ భూస్వామి కావచ్చు, ఈ కౌలు రైతుకు ఇవ్వడిగా దీంతో. ఎందుకంటే నేనే ఉంచుకుంటాను, అది అట్లా ఉంటుంది, అది ఖాళీగా ఉంటుంది, నేను ఏదో ఒక విధంగా చేస్తానంటూ ఈ విధంగా కూడా చర్చించే అవకాశం. ఇది కూడా ఒక వివాదానికి, దాంతోపాటు గ్రామాల్లో చర్చకు వస్తుంది, దానిలో గ్రామాల్లో ఇబ్బందులకు వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంతో ఇటు కౌలు రైతులు కూడా నష్టపోయేట్టుగా అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే భూమి దొరకనట్టుగా పరిస్థితి ఉంటాయి. దీంతో ప్రభుత్వం మీద మరొక మరొక చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశాలు ఉంది. అంతా పూర్తిగా చర్చించాలి. మిగతా దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల పరిస్థితి వేరు, కమింగ్ టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు. ఎందుకంటే ఒక 60 ఏండ్ల కొట్లాట తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. తెలంగాణ ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి రాష్ట్రం. సో దీంట్లో 2 సార్లు 2 దఫాలుగా 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలించడం జరిగింది. ఆ తర్వాత గతంలో రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. ఇక్కడ కంపారిజన్ కూడా ప్రధానంగా తెలంగాణ రైతాంగంలో కనిపిస్తుంది. సగటు తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ కంపారిజన్ ఎన్నికల రిజల్ట్ తర్వాతనే స్టార్ట్ అయింది. గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది, 2-3 రోజులలోనూ కొంత సింపతి కూడా క్రియేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ అంశం ప్రతిపక్షాలకు ఏమైనా ఆయుధంగా మారే అవకాశం ఉంటుందా? ఈ వస్తున్నటువంటి లేట్ కానీ చేస్తున్నటువంటి ఆలస్యం ఏదైతే ఉందో ఇది ప్రతిపక్షాలకి ఇప్పుడు ఆయుధంగా మారే అవకాశాలు ఏమైనా ఉంటాయా? కంపారిజన్ ఏమైనా తెలంగాణ సమాజంలో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఎట్లా చూడొచ్చు ఇది ప్రజల వైపు చూసుకుంటే గనక? ఓకే శ్రీకాంత్, అయితే ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ముఖ్యంగా బీఆర్ఎస్కి ఇది ఒక బ్రహ్మాండమైన ఆయుధం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటి నుంచి దీని మీద మాట్లాడతారు. ఎందుకంటే రైతుల్లో కూడా ఈ ఆవేదన ఉంది, ఈ ఆక్రోషం ఉంది కాబట్టి దాన్ని క్యాచ్ చేసుకున్నట్టు పని బీఆర్ఎస్కి ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 11 సార్లు ఇప్పటికే వేసి 2018 మేలో ప్రారంభించినట్టు ఈ పథకం, హుజూరాబాద్లో ప్రారంభించినట్టు పథకం ఇప్పటికే 11 సార్లు పూర్తి అయిపోయింది. 12వ సారి రైతు బంధు పడాలి అంటే వానాకాలం, యాసంగి, ఈ విధంగా 2 దఫాల్లో ప్రతి ఏటా వేస్తుంది. అయితే దీనికి బడ్జెట్ కూడా 15,000 కోట్ల బడ్జెట్ ప్రతి ఏటా కేటాయిస్తూ వస్తున్నారు. అయితే ఈసారికి మాత్రం ఆలస్యం కావడంతో ప్రతిపక్షాలు బ్రహ్మాండంగా ఆడుకుంటాయి చెప్పవచ్చు. కేటీఆర్ కూడా మొన్నటికి మొన్న కామెంట్ చేశారు, ఇప్పటి వరకు అంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశాం మేము, మరి ఇంత డబ్బుని మేము జమ చేశాము, ఈ విధంగా వేసుకుంటూ వచ్చాము. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది, దీని మీద అంటూ ఆ ప్రభుత్వాన్ని కూడా విమర్శించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆపేయకుండా మేము ముందే వేసామన్నట్టు విధంగా కూడా రాజకీయం చేసేటువంటి అవకాశం బీఆర్ఎస్ నుంచి కూడా ఉంది చెప్పవచ్చు. ఈ అంశాన్ని రైతుల వైపు మాట్లాడేట అవకాశాలు ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటాయి. ఏదైనా కానీ ప్రతిపక్షాలు వాడుకునేట విధంగానే చూస్తాయని చెప్పవచ్చు. అందుకే ప్రభుత్వం నుంచి కూడా ఒక స్పష్టత రావాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఒక స్పష్టత ఇవ్వాలి రైతులకు. ఈ విధంగా వేస్తాము, ఒక నెలలో, ఒక వారంలో వీళ్ళకేస్తాము, ఒక వారంలో లేదంటే రోజులో వారిగా ఇన్ని ఈ విధంగా దశల వారిగా వేస్తామని చెప్తే ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంటుంది. కౌలు రైతుల విషయంలో కావచ్చు, పోడు భూముల విషయంలో కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇటు ఖమ్మం కావచ్చు, ఈ జిల్లాలో ఉన్నట్టుగా
పోడు రైతులకు కూడా ఏ విధంగా వేస్తారు? ఎందుకంటే పోడు ఏరియాలో ఉన్నట్టుగా ఎక్కువ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది, కాంగ్రెస్ గెలిచింది గత ఎన్నికలు కావచ్చు ఈ ఎన్నికలు కావచ్చు. ఈ విధంగా రాజకీయాలు చేస్తాయి అంటే ప్రభుత్వం కూడా రాజకీయాలు చేస్తుంది, అంటే కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది, అటు బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తాయి. ఈ రాజకీయ చర్చలు కూడా గ్రామాల్లో కూడా రైతులు అదే విధంగా విడిపోయి చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు మేము గెలిచి ఉంటే ఇప్పటికి వేసేవాళ్ళం అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అయ్యో వచ్చింది మొన్ననే కదా, వేసేటట్టు సమయం కూడా ఉంది, దీని మీద షార్ట్అవుట్ చేస్తున్నారు, ప్రభుత్వం కూడా దీని మీద అంత అధ్యయనం చేసి వేస్తారన్నట్టుగా అభిప్రాయం అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చేస్తున్నారు. ఈ చర్చ అంతా అటు తిరిగి ఐనూస్ దగ్గర చేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐనూస్కు ప్రతి ఆ రోజు వందల కాల్స్ వస్తున్నాయి, ఈరోజు డిబేట్లు కూడా మనకు ఆ వందల కాల్స్ వస్తున్నాయి. దీంతో ఈ వందల వేల కాల్స్ అంటే రైతుల్లో ఆవేదన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ చర్చని ఇదే విధంగా వదిలేస్తే మాత్రం మరి ఆ రోడ్లు ఎక్కేటట్టుగా పరిస్థితి కూడా దాపురిస్తుంది. అంత పరిస్థితి రవిచంద్ర గారు మీరు లైన్లో ఉండండి. బిఫోర్ దట్ మనకు కొండలరెడ్డి గారు ఉన్నారు రైతు స్వరాజ్య వేదిక నుంచి. కొండలరెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్. కొండలరెడ్డి గారు సార్ నమస్కారం. సార్ నమస్తే కొండలరెడ్డి గారు. సో అంటే ఒక కన్ఫ్యూజన్ వాతావరణం రైతుల్లో ఉందనుకోవాలా? రైతు బంధు విషయంలో ప్రభుత్వం ఇప్పటికే 24 లక్షల మందికి రైతు బంధు వేసినామని చెప్తున్నారు, బట్ ఉదయం నుంచి కూడా ఐన్యూస్ ఒక ప్రతిష్టాత్మకంగా రైతుల పక్షాన ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఉదయం నుంచి కూడా లైవ్ కాల్స్ తీసుకుంటున్నాం. ప్రతి జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులంతా కూడా స్టూడియో కాల్స్ చేసి వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. రైతు బంధు ఇంకా పడలేదు, పెట్టుబడులకు సహాయం అందించాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి క్రమంలో కొంత కంపారిజన్ స్టార్ట్ అయింది అనుకోవాలా? ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కౌలు రైతుల అంశాన్ని కూడా ఈరోజు ఐన్యూస్ ప్రధానంగా చర్చలోకి తీసుకొస్తుంది. ఎట్లాంటి అంటే నిర్ణయంతో కౌలు రైతులకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామన్నది, ఈ పాయింట్స్ అన్ని కూడా తెలంగాణలో ప్రస్తుతానికి కొత్త ప్రభుత్వం కోళ్లు తీరిన వేళ ఇవన్నీ అనుమానాలు బయటకు వస్తున్న వీటిపైన ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో కొండలరెడ్డి గారు మీరేం చెప్తారు ఈ అంశాలపైన? ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం అండి. అయితే ముఖ్యంగా ఈ రైతు బంధు అనేది ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు గతంలో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇది దీన్ని ప్రారంభించారు కాబట్టి అది రైతులకు కూడా ఒక అలవాటుగా మారింది. ప్రతి రెండు దఫాలుగా ఈ యొక్క రైతు బంధు వేయడము, ఇది పెట్టుబడి సాయం కింద ఇవ్వడం అనేది ఒకటి అలవాటుగా మారింది. ఈ రైతులు కూడా దానికి అలవాటు పడ్డట్టుగా అయిపోయింది ఈ పరిస్థితి. అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు రైతులకు ముఖ్యంగా కావాల్సింది ఈ రైతు పెట్టుబడి సాయం అని కాకుండా, గతంలో అంటే మనము రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఉన్నప్పుడు రైతులకు సబ్సిడీలు అనేవి చాలా కీలక పాత్ర పోషించినాయండి అప్పుడు. ఎందుకంటే ప్రతి ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ కానివ్వండి, ఎలాంటి మిషనరీస్ కానివ్వండి, ప్రతి దానికి అప్పుడు సబ్సిడీలు అనేవి ఉండేవి. ఇప్పుడు దాని ఆ సబ్సిడీలన్నీ తీసేసి అది రైతు బంధుగా ఇస్తున్నారు, కానీ రైతులకు దాని నుంచి ఏం పెద్దగా మేలు జరుగుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు గతంలో మేము ఉంటే మాకు ప్రతి సంవత్సరము మేము ఒక 10,000 కంటే మాకు డ్రిప్ ఇరిగేషన్ అనేది మాకు రైతులకు చెందేది. కానీ ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడు 130,000 కడితే కానీ ఒక 12 ఎకరాలకు రావట్లేదు. సో ఇట్లాంటి ఎన్నో మార్పులు జరిగిపోయినాయి. సరే ఇప్పుడు ఉన్నటువంటి రైతు బంధు విషయానికి వస్తే, ఇప్పుడు గత ప్రభుత్వం కూడా వాళ్ళు అలవాటు చేశారు, కానీ స్టార్టింగ్ లో వేసినంత ఇప్పుడు గత సంవత్సరం కూడా తలుచుకుంటే మనకు కూడా ప్రతి సంవత్సరము వాళ్ళు అనుకున్న టైంకి కూడా 2 నెలలు 3 నెలలు లేట్ వేసుకుంటేనే వచ్చుకుంటూ పోయింది. సో ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు కొత్తగా కొలువు తీరింది కాబట్టి సరే వాళ్ళు కూడా వేస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇది ప్రెస్టీజియస్ ఇష్యూ ఉంది కాబట్టి ఖచ్చితంగా వేసే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ బడ్జెట్ తరుణంలో అది ఏదో వాళ్ళు కొన్ని విశ్లేషణలు చేసుకునాల్సే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వేసే అవకాశాలు ఉంటాయి, కొద్దిగా సమయం అనేది తీసుకునే అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ కొండలరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు రైతులు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఒక రైతు ఉన్నారు నర్సరెడ్డి గారు. నర్సరెడ్డి గారు నమస్తే. నమస్కారం సార్. నమస్తే. ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు ఈ రైతు బంధు? ఎస్ రైతు బంధు ఇప్పటికే ఆలస్యం అవుతుంది సార్, రైతు బంధు ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము నా పేరు నర్సరెడ్డి, అంకాపూర్, నిజామాబాద్ జిల్లా. ఓకే సార్. అంటే ఇప్పుడు మీ అంకాపూర్ నుంచి కూడా ఉదయం నుంచి కూడా మాట్లాడుతున్నారు, కొంతమంది రైతులు కూడా మాట్లాడడం జరిగింది. సో అంకాపూర్ నుంచి కౌలు రైతులకు ఇస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయంటూ కూడా అంకాపూర్ రైతులు మాట్లాడడం జరిగింది. ఎన్ని ఎకరాలు ఉంది అందాదగా? ఎన్ని ఎకరాల రైతులు మీ దగ్గర సాగు చేస్తున్నారు? ఏ పంటలు వేస్తున్నారు? పెట్టుబడి సహాయం కోసం అంటే ఎంత అవసరం ఉంది? ఎట్లాంటి ఎదురు చూపులు చూస్తున్నారు? ప్రస్తుతానికి ఎట్లా ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? ఎట్లా వాటిని రొటేట్ చేసుకుంటున్నారు? సార్ మా దగ్గర ప్రధానంగా పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్న, సజ్జలు, కూరగాయలు పండిస్తారు.
మా దగ్గర కవిల రైతు వచ్చేసరికి చాలా తక్కువ ఉంటారు, అంతా కూడా సొంతంగా వ్యవసాయం చేసే వాళ్ళే ఉంటారు. మా దగ్గర వ్యవసాయ భూములు వచ్చేసరికి, హలో చెప్పండి, వ్యవసాయ భూములు వచ్చేసరికి 10 ఎకరాల కంటే ఎక్కువ రైతు ఎవరు ఉండరు సార్? 10-15 ఎకరాలు ఉన్న రైతులు మహా అంటే 10 మంది వెళ్తారు మా విలేజ్ లో, అందరు కూడా 10 ఎకరాల లోపే ఉంటారు. పెట్టుబడి సాయము అందరికి ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. కాకపోతే ఇంత లిమిట్ అని 10 ఎకరాల 12 ఎకరాల 15 ఎకరాల లేదంటే చిన్న సన్నకారు రైతులు అట్లా ఆలోచించి పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ నర్సారెడ్డి గారు, థ్యాంక్ యూ. రైట్, వరంగల్ జిల్లా నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, అంటే ఉదయం నుంచి కూడా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రెస్పాండ్ అవుతున్నారు ఐ న్యూస్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో. వరంగల్ జిల్లా నుంచి కూడా మీరు కొంతమంది రైతులతో లైవ్ లో మాట్లాడించడం జరిగింది. రైతు కష్టాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అందరూ కూడా, అంటే రైతుల పరిస్థితులు ఏంటి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో, ప్రశాంత్ ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి అనుమానాలు. అసలు రైతు బంధు వస్తుందా రావట్లేదా? వస్తే ఎన్ని ఎకరాలు ఉన్నోళ్ళకు వస్తుంది? 1 ఎకరమా, 5 ఎకరాలా, 10 ఎకరాలా, 20 ఎకరాలా, 100 ఎకరాలు ఉన్నోళ్ళకు కూడా గతంలో రైతు బంధు రావడం జరిగింది. వాళ్ళని కట్ ఆఫ్ చేయాలంటే కనుక అసెంబ్లీలో చర్చించి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడిగి నిర్ణయం తీసుకుంటాం, వాళ్ళకే వదిలేస్తాం అన్నటువంటి ఒక క్రమ మాట కూడా ముఖ్యమంత్రి నుంచి వినిపించినటువంటి సందర్భం. ఇట్లా నేపథ్యంలో ఇక్కడ ఒక కీలకమైనటువంటి ప్రశ్న ప్రశాంత్, ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు కోసం డబ్బులు సిద్ధం చేయడం జరిగింది, ఇక ఇవాళ రేపో రైతు బంధు పడబోతోంది రైతుల అకౌంట్ లో అంటూ కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. అలాగే ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్మెంట్ తోటి రైతు బంధు ఆగడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రమాణ స్వీకారం జరగగానే రైతులకు రైతు బంధు వస్తుంది, రుణమాఫీ కూడా చేస్తామంటూ చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఎన్నికలకు ముందు రైతు బంధుకు డబ్బులు అరేంజ్ చేస్తేనే వేయలేనటువంటి ప్రభుత్వం ఆరు గ్యారంటీల విషయంలో ఎంతవరకు స్టెబిలిటీగా ఉంటుంది అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. అనుమానాలు కూడా బయటకు కనిపిస్తున్నాయి. సో ఎట్లా చూడొచ్చు రైతులు ఏమనుకుంటున్నారు? ఎస్ శ్రీకాంత్, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలుపుయడం ఒక ఎత్తు అయితే, సహజంగా రైతులు పంటలు పండించే విధానంలో రెండు విధాలు. ఒకటి, వానాకాలంలో మేలో ముక్కులు పొదుపు చేస్తారు, జూన్ జూలైలో పడే వర్షాలకు విత్తనాలు నాటి పంటలు సాగు ప్రారంభిస్తారు. అదే విధంగా యాసంగి కూడా డిసెంబర్ లో రెండో పంటలకు సంబంధించినటువంటి మొదటి పంటను పూర్తి చేసుకొని సంక్రాంతి ముందు ప్రతి ఏడాది కూడా దుక్కులు సాఫ్ చేసుకొని రెండో పంట యాసంగికి వెళ్తారు. అది వరైనా సరే, మొక్కజొన్న అయినా సరే, కూరగాయలైనా సరే, ఇట్లా ఏది రైతు పండించినా కూడా దానికి సంబంధించినైతే మొత్తానికి డిసెంబర్ చివరి వారం నుంచి జనవరి మొదటి వారంలో యాసంగి పంటను ప్రారంభించుకుంటారు రైతులు. అది సహజంగా తెలంగాణలో ముఖ్యంగా నీటి ప్రభావం ఉన్న చోట ఉమ్మడి వరంగల్ కు సంబంధించినటువంటి కాలం ప్రారంభమయ్యే నెల ఇది. అయితే సంక్రాంతి సమీపిస్తున్న ఇప్పటికీ కూడా రైతు బంధు పడకపోవడంతో ఇప్పటికే రైతులంతా కూడా యాసంగికి అటు పంట పొలాలను సాగు చేసుకునేదానికి పనులలో నిమగ్నమై ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒకవైపు గులాబీ రంగు పురుగు తొలచడంతో పత్తి పంట మొదటి పంట పోవడంతో అది డిసెంబర్ రెండో వారంలోనే పత్తిని క్లోజ్ చేసేసి అటు మొక్కజొన్నకు ఇటు కూరగాయలకు కోతిమీరకు మిర్చి వైపు వెళ్లే రైతులంతా కూడా పంటలను ఇప్పటికే భూములనన్నింటినీ చదును చేసి రెండో పంటకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు వరి మొదటి దఫా వేసిన వాళ్ళు కాలం మంచిగైన చోట అంతా కూడా వరి కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే వడ్లు చేతికొచ్చాయి, అవన్నీ కూడా అమ్మకానికి అయిపోయాయి. సో మళ్ళీ రెండో దఫా నాట్లకు కూడా సిద్ధమయ్యాయి. అన్ని కూడా మనకి ఇప్పుడు అన్ని కూడా దుక్కులు సాపై పొలమయ్యి అటు నాట్లకు ఇటు విత్తనాలకు ఉన్న సమయంలో రైతు బంధు అనేది ఖచ్చితంగా చేదోడవాలనుగా గత 6 సంవత్సరాలుగా అయితే ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు ఇటు వ్యవసాయ మార్కెట్ గ్రెయిన్ మార్కెట్ కు అనుసంధానం కావచ్చు, అర్బన్ సిటీకి ఆనుకొని ఉన్నటువంటి వేల గ్రామాలన్నీ కూడా ఇటు కూరగాయలు నిత్యము అర్బన్ ప్రజలకు కావాల్సినటువంటి కూరగాయలను అయితే అటు వరంగల్ ప్రజలు పండిస్తుంటారు. ఈ క్రమంలో అవన్నీ కూడా పండించేటువంటి రైతులు బిఫోర్ దట్ ఒకసారి నర్సారెడ్డి గారు నర్సాపూర్ నుంచి ఒక రైతు మనకు అందుబాటులో ఉన్నారు. నర్సారెడ్డి గారు, సార్ మాకు ఇప్పుడు ఒక ఎకరా ఒక గుంటేమో వరి సాగు చేసుకుంటున్నాం సార్. మేము రైతుము, మాకు ఎలాంటిది ఏం లేదు, మేము గరీబ్ వాళ్ళము. ఇప్పుడు వరి నాటేస్తుందామన్నా గానీ ఇప్పుడు స్కూల్కి హలో సార్, మీ ప్రాంతంలో ఎవరికి కూడా పడలేదా?
మా ప్రాంతంలో ఎవరికి పర్లేదు, 10 ఎకరాలు 10 గుంటలు 20 గుంటలు 30 గుంటల లోపల ఉన్న వాళ్ళకే పడ్డది, ఈ ఎకరా ఉన్న వాళ్ళకి ఎవరికి పర్లేదు. ఏం పంట అన్నాపూర్లో ఉన్నది సార్? మరి ఏం పంట వేస్తున్నారు ఈసారి? మరి వరి సార్, వరి వేస్తున్నారు. సో అంటే ఆల్రెడీ దానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎట్లా రొటేట్ చేసుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారా? ఇంకా కూలి చేసుకుంటున్నాం సార్ మేము, ఇక మేము ఏం లేదు, మాకు ఎలాంటి ఆధారం లేదు, ప్లాట్ లేదు, ఇల్లు లేదు, మన ఫామిట పిల్లలకి చేసేమంటే ఇచ్చినాము, అన్ని చేసి ఇచ్చినాము, ఆవిడ కాపీట పెట్టించినాము మేము జిరాక్స్. మాకు ఏమి ఇంటి కిరాయిలో ఉంటున్నాం 30-40 సంవత్సరాల నుంచి నర్సాపూర్లో. ఆత్మాపూర్లో మాకు ఒక ఎకరా ఒక గుంట తప్ప వేరే ఏది లేదు. చనిపోయిండు మా అమ్మనే ఉన్నది, నేనున్న వెంకటరెడ్డి మా తమ్ముడు, నేను ఆయనకు హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడలేకపోయిండు. మా బాధలు జర ఏమీ జర మంచి తొందరగా వేస్తే బాగుంటుంది సార్. మాకు అక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి అని అన్నీ